బనగానపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలో బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామరెడ్డి నాలుగో విడత వైఎస్ఆర్ కానుకా చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెట్ల సరళ, ఉప సర్పంచ్ జీసీఆర్ సూర్యనారాయణ రెడ్డి, ఎంపీడీఓ ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిశీలించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రకటించడం జరిగింది. పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టసుఖాలను, ప్రజల ఇబ్బందులను గమనించి ప్రకటించాడు, నవరత్నాలు ప్రకటించాడు. ఆ నవరత్నాల్లో ఒక రత్నమే వైఎస్ఆర్ ఆసరా. వైఎస్ ఆసరా ఎందుకు ఉద్యమించింది? April 2019 వరకు గత పాత ప్రభుత్వంలో మనకు స్వయం సహాయక సంఘాలు అంటే ప్రభుత్వ సంఘాలకు రుణం మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది గత ప్రభుత్వం, కానీ రుణమాఫీ చేయలేదు. మనకేం చేశాడు? స్వయం సహాయక సంఘాలు అంటే ప్రభుత్వ సంఘాల బకాయిలను రుణమాఫీ చేస్తానని తెలియజేయడం జరిగింది. అది ఎప్పుడు అమలు పరిచినాడంటే 20వ తేదీ అమలు పరిచినాడు. మొత్తం ఆ రోజుకు స్వయం సంఘాలు ఎన్నిన్నాయంటే 7.98, 798,000 చెల్లిస్తానని చెప్పడం జరిగింది ఈ అమౌంట్. అట్లే ఈరోజు మనము సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నది నాలుగో దఫ, వరుసగా 4 ఏళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ రోజుతో ఆయన ఇచ్చిన హామీ, వైఎస్ఆర్ ఆసరా హామీ నెరవేర్చడం జరిగింది. జరిగిందా లేదా అమ్మ గారు? ఈరోజు ప్రపంచంలోనే లేదని, ప్రపంచంలో లేదని తెలియజేయవచ్చు. జరుపుకుంటానా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ఏదైతే ఉంటారో ఆ మాట మాట తప్పదు మరణ చెప్పదనే విధంగా ఈరోజు 4వ విడత చేసుకుంటా ఉన్నాం. గతంలో టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్నో మాట ఇచ్చి చెప్పాడు, ఇందాక పెద్దలు చెప్తా ఉన్నారు. కరోనా కాలంలో మాటలు ఆయన, కరోనా సమయంలో మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మన కోరేగుండ పట్టణంలో కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. అంటే ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా ఓడిసారి నాయకుడు మన కాటసాని రామరెడ్డి గారు. మన ప్రత్యేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దాదాపు 787,524 సంఘాలకు సంబంధించి 95,598 అంటే ఈ రాష్ట్రంలో 4 విడతలుగా 25,598 4 విడతల్లో ఈ రాష్ట్రంలో ఉండే పొదుపు మహిళలకు సంబంధించి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక 282 సంఘాలకు సంబంధించి 126 ఒక నియోజకవర్గానికి 126 రావడం అంటే చిన్న విషయం కాదు. ఏ నియోజకవర్గంలో కూడా ఇన్ని సంఘాలు లేవు, ఇంతమంది లబ్ధి పొందలేదు. ఒక మరణాంతరం నియోజకవర్గంలోనే ఈ యొక్క అమౌంట్ ఎక్కువ వచ్చిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. 65 సంఘాలకు సంబంధించి దాదాపు 14,92,000 ఆర్థికంగా అభివృద్ధి చేయాలి. మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఆ కుటుంబం 4 నెలల పాటు చల్లగా ఉంటుంది. పక్షపాతిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకము ఇచ్చినా కూడా ముఖ్యంగా అందులో కూడా మహిళల పేరు మీదనే ఎక్కువగా మళ్లించడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా
ప్రజలు మన జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని చెప్పి పిలుస్తా ఉన్నారు. మరి సైకోలు ఈ విధంగా ఇంతమంది మహిళలకు ఈ రాష్ట్రంలో ఏ పథకాలు అమలు చేస్తామంటే తెలుగుదేశం వాళ్లకు జగన్మోహన్ రెడ్డి సైకోలా కనపడతా ఉన్నాడు. అంటే ఈరోజు వాళ్లకు ఒక ఉన్మాదిలాగా మారిపోయినారు. తెలుగుదేశం మాదిరి ఏదంటే ఏదైనా ఒక మంచిది అని చేయాలంటే దానికి అడ్డుకోవడం, ఏదైనా మహిళలకు ఈ విధంగా ఆసరా కింద కానీ అమ్మఒడి కింద కానీ చేయూత కింద కానీ చేదోడి కింద కానీ ఈ విధంగా మహిళల పేరు మీదనే అకౌంట్లు వేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఓరక లేకపోతూ ఉన్నారు. ఎన్నో మాటలు చెప్తా ఉంటారు, అవన్నీ కూడా ఏమి కూడా నమ్మకుండా. ఈరోజు అభివృద్ధి చూడండి, మీరు చూస్తూ ఉన్నారు గ్రామంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలవుతా ఉన్నాయి, ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది, ఏ విధంగా సచివాలయాలు నేను చేసిన సహాయానికి నాకు ఒక ఓటు రూపంలో మీరు మీ యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ధ్యాన గుర్తు ఓటేసి ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మహిళలందరినీ కూడా కోరుతా ఉన్నారు.